పేరు కార్తికేయ. ఈ సినిమా నేను హీరో అన్న పదం వాడి ఈ సినిమాని తక్కువ చేయాలనుకోవట్లేదు. బికాజ్ ఐ ఫీల్ ఈ స్క్రిప్ట్కి ఈ స్క్రిప్ట్కి కానీ ఈ మూవీకి కానీ మేకింగ్కి కానీ హీరో హీరోయిన్ విలన్ అలాంటి పదాలు వాడితే వాటిని ఈ సినిమాని తక్కువ చేసిన ఫీలింగ్ వస్తుంది. మీరు ఈ సినిమాని చూస్తే మీకు ఎక్కడ ఓకే ఇది సక్సెస్ అవ్వడం కోసం చేశారు లేకపోతే ఏదో హీరోని ఇంట్రడ్యూస్ చేయడం కోసం చేశారు అనేది 1% కూడా అనిపించదు. జెన్యున్గా ఒక కథ చెప్పడానికి చేశారు. ఆ సినిమా చూశాక మీకు ఆ ఊర్లో ఆ 5-6 క్యారెక్టర్స్ మధ్యలో ఉండే ఎమోషన్స్, వాళ్ళ మధ్యలో ఉండే డ్రామా, వాళ్ళ మధ్యలో వచ్చే ఇంటెన్సిటీ, వాళ్ళ మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అవి కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. అండ్ మీరు టోటల్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు సినిమాలో. అది ఎక్కడ సినిమా చూస్తున్నాను చెప్పి ఇది బాగుందా బాగాలేదా అది దాటి వెళ్ళిపోద్ది. బయటకు వచ్చాక మీకు కొన్ని సినిమాలు బాగుందంటాం, కొన్ని సినిమాలు బాగాలేదంటాం. కొన్ని సినిమాలు బాగుంది బాగాలేదు కాదు, అసలు అది ఇన్వాల్వ్ అయిపోయి అలా వచ్చేస్తాం. సో దట్ దిస్ విల్ బి వన్ అమాంగ్ దట్ ఫిలిం, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ దాట్. అండ్ ఎందుకంటే మేము ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు ఇది శివాలాగా నేను యాక్ట్ చేసినప్పుడు కానీ, ఇందులాగా పాయల్ యాక్ట్ చేసినప్పుడు, డాడీ రోల్లో రామ్కి గారు, రావు రమేష్ గారు, అలాగే నా ఫ్రెండ్ లక్ష్మణ్ గారు అని కొత్త ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఇలా మేమందరం ఏ రోల్ ఎవరు యాక్ట్ చేసినా మేమందరం యాక్ట్ చేస్తున్నట్టు లేదు. అది మా డైరెక్టర్ చెప్పేటప్పుడే మాకు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అలా కమర్షియల్గా అలా ఎప్పుడు ఇంజెక్ట్ చేయరు. ఇంజెక్ట్ చేసేటప్పుడే మాకు ఎంత జెన్యున్గా సీన్ అప్రోచ్ అవ్వాలి, మేము ఎంత ఫీల్ అవ్వాలి. దాని నేను కొంచెం అంటున్నారు నేను పర్ఫార్మెన్స్ ఫస్ట్ మూవీ ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ చాలా బాగా చేశాను అని, బట్ దట్స్ ఓన్లీ బికాజ్ ఆయన అంత బాగా నన్ను ఫీ అండ్ నేను ఏదో సీన్కి వెళ్ళడానికి సీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఓకే నేను ఇప్పుడు యాక్టింగ్ ఇరిగి తీసేయాలి అలా అలా అనుకొని వెళ్ళలేదు. అలా నాకు నేర్పిలేదు అజయ్ గారు. నాకు నేర్పించేటప్పుడే క్యారెక్టర్ని ఫీల్ అయ్యేలాగా, జెన్యున్గా నేను శివ అయ్యేలాగా, శివలాగా నేను బిహేవ్ చేసేలాగా చేశారు. ఎందుకంటే నాకు నేను పెరిగిన వాతావరణం కానీ, చిన్నప్పటి నుంచి నేను చూసిన మనుషులు కానీ, ఏది అసలు నేను ప్లే చేసిన క్యారెక్టర్కి సంబంధమే లేదు. నేను అంత అరగెంట్గా ఎప్పుడు ఉండను, నేను అంత అసలు ఆ సినిమా అక్కడ నీకు ట్రైలర్లో కనిపించినవి ఏవి నేను నిజ జీవితంలో చేసిన కాదు ఏవి. సో బట్ అజయ్ గారు అంత బాగా నాకు ఇంజెక్ట్ చేశారు, అంత బాగా ఇంజెక్ట్ చేసి నన్ను శివలాగా తయారు చేశారు. సో ఇది అండ్ అదే నాకు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అజయ్తో. అండ్ ఇట్ హ్యాపెన్ విత్ ఎవ్రీవన్, ఇట్ హ్యాపెన్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఇట్ హ్యాపెన్ విత్ ద డిఓపి, ఇట్ హ్యాపెన్ విత్ ద ఎవ్రీవన్. అండ్ ఈవెన్ ఎడిటర్ సార్ ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ మా మూవీకి, ఆయన నేషనల్ అవార్డు విన్నర్, కబాలి మూవీ కూడా చేశారు. సో ఆయన ఒప్పుకోవడమే పెద్ద విషయం. అలాంటిది ఆయన ఒప్పుకొని సినిమా చేస్తూ హీ ఆల్వేస్ కీప్స్ ఎంకరేజింగ్ గా. సో ఆయన ఎప్పుడు మాకు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ యా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ సినిమాలో మీకు బయటకు వచ్చాక బాగా గుర్తుండిపోయే రోల్ హిందు క్యారెక్టర్ పాయల్ ప్లే చేసింది. అండ్ ఇనీషియల్గా మేము స్క్రిప్ట్ విన్నప్పుడు అనుకున్నాం అన్నట్టు ఈ రోల్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళ అదృష్టం అని. సో నిజంగా పాయల్కి రోల్ దొరకడం పాయల్ అదృష్టం. అండ్ ఇప్పుడు సినిమా చూశాక మాకు అనిపిస్తుంది పాయల్ చేయడం కూడా మా అదృష్టం అని. సో ఏం అర్థం కాలే. ఐ వాజ్ సేయింగ్ యు ఆర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఫర్ దట్ రోల్. I would like to say our director, I consider myself really blessed and fortunate that I got this type of character, right? I mean, seriously, and he genuinely is a perfectionist. Sir, one more. Ek aur karenge. We love him to the core. And the screen space kuda ilage tinesindi, nenu ippudu maatladutunte tinesinattu. సో నేను పాయల్ ఉన్న సీన్స్లో 90% ఆఫ్ ద సీన్స్ మీరు పాయల్నే చూస్తారు. అంత బాగా చేసింది, లైక్ షీ రియలీ లక్కీ టు హ్యావ్ హర్. అండ్ రావు రమేష్ గారు, ఆయన ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయనతో పాటు యాక్ట్ చేయడం అంటే కొంచెం భయం ఉండింది, బట్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఏదో క్రియేట్ చేస్తున్నాం, సంథింగ్ డిఫరెంట్ చేస్తున్నాం అని మాకు ఎంతున్నా,
అలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు భరోసా ఇస్తే ఇంకా ఇంకా నమ్మకంగా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. రావు రమేష్ గారు ఆయనకి ఆయనకున్న స్టేచర్కి ఆయనకున్న స్టేజ్కి అక్కర్లేదు. మాలాంటి చిన్న సినిమాని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ ద వే హీ ఎంకరేజ్ మీ, నన్ను కూడా చాలా బాగా చేస్తున్నావు ఇంకా చెయ్యి అని చెప్పడము, అజయ్ గారిని ఎప్పటికప్పుడు చెప్పడము, నాకు ఎప్పటికప్పుడు సినిమా చాలా బాగుందండి, స్క్రిప్ట్ చాలా బాగుంది, అసలు ఈ చేస్తున్న విధానం బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ద అంటే ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఎలా యాక్ట్ చేశారు అది కొత్తగా నేను చెప్పేంత అర్హత నాకు లేదు, బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ ఐ విల్ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ డాడీ ఈ సినిమాలో ఆయన నాకు డాడీగా సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరే డాడీ, మోస్ట్ స్వీటెస్ట్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అంతా శివ ఎంత ఎరగెంట్గా ఉన్నా డాడీ డాడీ దగ్గర అయితే డాడీ బాయ్ లాగా ఉంటాడు. అండ్ నిజంగా సినిమాలో నాకు సెట్లో కూడా ఆయన డాడీలాగే ఉన్నారు, అంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆల్వేస్ సజెషన్స్ ఇస్తూ నాకు ఎప్పుడన్నా. ఇప్పుడు ఆబ్వియస్లీ స్టార్టింగ్ స్టేజెస్లో నేను ఒక్కొక్కసారి కెమెరా ఇటు ఉంటే కొంచెం ఇటు పెట్టడం ఫేస్, లేకపోతే నా ఎక్స్ప్రెషన్ కనపడకుండా ఉండేటట్టు ఏమైనా చేయడం, దానికి ఆయన నాకు వచ్చి చెప్పడము, ఆయన ఎక్కడో కూర్చొని ఉన్నప్పుడు నేనేదో సీన్ చేస్తున్నా నాకు వచ్చి మరీ ఏదైనా సజెస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు, ఎప్పటికప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు అది అని. సో ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ సార్ ఈవెన్ ఆఫ్టర్ ది మూవీ. సో అండ్ డిఓపి రామరెడ్డి సార్, ఆయన అసలు బేసిక్గా మా అందరికీ అజయ్ గారిని అర్థం చేసేసుకున్నాం. ఆయన ఆయన వే ఆఫ్ బిహేవియర్ అంత సాఫ్ట్గా ఉండదు, అంత కూర్చొని అలా క్యూట్గా నవ్వుతున్నట్టు ఉండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పిన ఆయన వన్స్ యాక్షన్లోకి దిగితే వేరేలాగా ఉంటుంది. సో అది బట్ ఎంత ఏం చేసినా టోటల్ జెన్యున్గా 100% మూవీ కోసం మేము కాబట్టి అది మాకు అర్థమైపోతుంది కాబట్టి ఆయన ఇన్ కేస్ ఒక సంభవ అంటే నాకు నిజంగా అనిపిస్తుంది మేబీ మూవీ హిట్ అయ్యాక చెప్తే బాగోదేమో, అది మూవీ హిట్ అయ్యాక చెప్తే హిట్ అయ్యాను కాబట్టి చెప్తాను అనిపిస్తుంది. అజయ్తో పనిచేసేసాను కాబట్టి ఇంకా వేరే డైరెక్టర్ దగ్గర పనిచేయగలుగుతాను లేదా అనిపిస్తుంది, అంత డిపెండ్ అయిపోవచ్చు ఆయన మీద. అంటే అజయ్ చెప్తాడు కరెక్టే, అజయ్ చేసాడు కరెక్టే, అలా అంత డిపెండ్ అయిపోయాను. సో నాకు నేను ఈ విషయంలో నేను ఈ మూవీలో యాక్ట్ చేశానని చెప్పలేను, అజయ్ దగ్గర నేర్చుకున్నానని చెప్తా అంతే. అలా నాకు నేను ఏం చేసి అండ్ యాక్చువల్లీ క్యారెక్టర్ మొత్తం అజయ్దే అండి ఈ మూవీలో, ఎందుకంటే ఆయన అంత బాగా నాతో చేపించగలగడానికి నా మూవీ ఇలా రావడానికి కూడా మూవీలో క్యారెక్టర్ అంతా అజయ్ క్యారెక్టర్ చేసిన అంత క్యూ అలా ఉంటారు కానీ ఆయన నిజ జీవితంలో అలా ఉంటారు. సో మేబీ అందుకే ఇలా చేయించగలిగాడేమో. అండ్ సాంగ్స్ అండి, వి గాట్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్, అది మీకు త్వర ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇంకా ఆడియో రాలేదు కాబట్టి. బట్ చేతన్ భరద్వాజ్ బ్రో చాలా బాగా ఇచ్చారు సాంగ్స్. అండ్ స్మరణ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సీయింగ్ ది వర్క్. అండ్ అండ్ ఆల్ అదర్ క్రాఫ్ట్స్ అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దుర్గా గారు, పాపం అజయ్ గారిని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే దుర్గా గారు ఒకరే అక్కడ. సో దుర్గా గారు, సయ్యద్ గారు, రఘు గారు, మణికాంత్ కానీ, సాయి కానీ, ఎవ్రీ వన్. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో మన రామరెడ్డి గారి డిపార్ట్మెంట్లో సాయి అండ్ అదర్ పీపుల్ ఎవ్రీ వన్, లైక్ ప్రతి ఒక్కరు ఈ మూవీకి చేస్తున్నప్పుడు నాకు మెయిన్ థింగ్ అందరు ఎందుకు నచ్చారంటే వాళ్ళందరికీ ప్రతి చేస్తున్న ప్రతి టెక్నీషియన్, ఇప్పుడు నేనంటే కొంచెం కొత్త కానీ మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ డూయింగ్ మూవీస్, వాళ్ళు చే వర్కర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు ది దే సంథింగ్ ఇన్ ద మూవీ, దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ అని. వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా టైం పనిచేస్తున్నా, ఎక్కువ కష్టపడుతున్నా, అజయ్ ఎంత కష్టపడుతున్నా వాళ్ళని అసలు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే దే న్యూ దట్ ద ప్రోడక్ట్ వాస్ కమింగ్. సో వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ టీమ్, ఇంత బాగా ఐ మీన్ మేము అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాము. వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్, వీఆర్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్. అండ్ అశోక్ టీచా, మేము ఇలా మా పని మేము చేసుకుంటూ అలా ఆ షూటింగ్ చేసి తర్వాత హాయిగా ఎలా అంటే తర్వాత పడుకుంటాను అప్పుడే ఆయన
అలా నేను అజయ్ మొత్తం మా పని మేము చూసుకుంటూ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని అసలు మాకు ఎంత అవుతుంది, బడ్జెట్ ఏమవుతుంది, అదేమవుతుంది, ఆ పేమెంట్స్ ఈ ఒక్కసారి కూడా మాకు ఆలోచించడానికి స్కోప్ ఇవ్వలేదు. ఆ పని అంతా ఆయనే చేసుకున్నారు. ఆయన అలా అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మేము చేయగలిగాము. సో యువర్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ వెయిన్. ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ యా ఐ లవ్ యూ. అండ్ అదా ఈవెన్ ఈ మూవీలో అండ్ అంటే మూవీలో బేసిక్గా అంటే పర్ఫార్మెన్స్కి కానీ మ్యూజిక్కి కానీ ఎడిటింగ్ ఏం చేయాలన్నా స్కోప్ ఉంది. ఆ స్కోప్ క్రియేట్ అయింది కాబట్టి ఎవ్రీ వన్ గేవ్ దేర్ 100%. ఈవెన్ లిరిక్స్ కూడా శిరాశ్రీ గారి సాంగ్స్ లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆయన లిరిక్స్ గురించి నేను చెప్పే అంత నాకు తెలుగు నాకు రాదు. అండ్ అండ్ మా మూవీలో ఇంత సీరియస్ మధ్యలో కొంచెం కామెడీ వచ్చి కొంచెం నవ్విచ్చేదంటే గిరిధర్ గారు. సో థ్యాంక్ యూ సార్ మా ఆడియన్స్ని కొంచెం తర్వాత మీరు నవ్విచ్చబోతున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇది మీకు మీ చా అంటే యు పీపుల్ కీప్ సీయింగ్ సచ్ థింగ్స్, సచ్ ఈవెంట్స్, మూవీస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇంకా కొత్త వాళ్ళతో మూవీస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బట్ ఒకటి 100% కాన్ఫిడెంట్గా చెప్తా అండి, RX100 ఈజ్ వన్ నేమ్ దట్ యుల్ రిమెంబర్ అండ్ RX600 ఈజ్ వన్ సౌండ్ దట్ యు కీప్ హియరింగ్ అండ్ అజయ్ భూపతి ఈజ్ వన్ డైరెక్టర్ దట్ విల్ గివ్ ద రీసౌండ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.